అంగన్వాడీలతో జగన్ సర్కార్ చెరుగుడాడుతోంది. ఓవైపు చర్చలు అంటూనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో తాళాలు పగులగొట్టించి కేంద్రాలు తెరిపించింది. డిమాండ్లు పరిష్కరించేందుకు సానుకూలం అంటూనే అంగన్వాడీల ప్రధాన డిమాండ్ అయిన వేతనాల పెంపునకు ఇది సమయం కాదని చెబుతోంది. సీఎం సానుకూలంగా ఉన్నారు, పరిశీలిస్తున్నాం, సమ్మె విరమించి విధుల్లో చేరండి అంటూ జగన్ సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మరోవైపు అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, సమ్మె విరమించమని కోరుతున్నా వారు వినడం లేదంటూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అంగన్వాడీల న్యాయమైన జీతాల పెంపు డిమాండ్ విషయాన్ని మాత్రం పక్కన పడేసింది. ఆర్థిక పరంగా అంగన్వాడీలకు అంతగా ప్రయోజనం లేని డిమాండ్లపై జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. అంగన్వాడీల గౌరవ వేతనం పెంచేందుకు ఇది సరైన సమయం కాదంటూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి చెప్పిన మాటలతో ప్రభుత్వ ఉద్దేశం అర్థమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. గతంలోనే మంత్రుల కమిటీ అంగన్వాడీ యూనియన్లతో చర్చల సందర్భంగా వేతనాలు పెంచలేమని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని మంత్రి మరోసారి చెప్పారు. దీంతో అంగన్వాడీలు భగ్గుమంటున్నారు. గత ఎన్నికల ముందు తెలంగాణ కన్నా 1000 ఎక్కువగా వేతనాలు ఇస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారని, ఆ హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అంగన్వాడీల వేతనం 13,500గా ఉంది. ఏపీలో అంగన్వాడీల వేతనం 11,500 మాత్రమే ఉంది. అంటే తెలంగాణ కన్నా ఏపీలో 2,000 ఎక్కువ తక్కువ. దీనిపై జగన్ సర్కార్ వింత వాదనను తెరపైకి తీసుకొచ్చింది. 2018లో తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తలకు 10,500 వేతనంగా ఇచ్చారు. ఏపీలో కూడా అదే వేతనం అమల్లో ఉంది. అధికారంలోకి రాగానే మాట ఇచ్చిన ప్రకారం 1000 పెంచి 11,500 వేతనం ఇస్తున్నాం, ఇచ్చిన హామీ నెరవేర్చాం, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వేతనాలు పెంచింది అంటూ సర్కారు వింత వాదన తెరపైకి తెచ్చింది. అయితే తెలంగాణలో పెంచినప్పుడు ఏపీలో కూడా వేతనం పెంచి ఎక్కువగా ఇవ్వాలి కదా అని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు. వేతనాల డిమాండ్పై స్పష్టంగా చెప్పకుండా అంగన్వాడీలకు గౌరవ వేతనం చెల్లింపులు దేశంలో 6వ స్థానంలో, సహాయకుల వేతనాల చెల్లింపులు 4వ స్థానంలో ఉందంటూ కాకమ్మ కబుర్లు చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 4.5 ఏళ్లుగా ధరలు అమాంతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదల బ్రతుకుల్ని ఛిద్రం చేస్తున్న వ్యవస్థ అనేది ఇవాళ అన్ని వక్ర భాష గోబెల్స్ ప్రచారం. ఎంత దుర్మార్గుడు అంటే ఈయన యేసుక్రీస్తట. ఓరి దుర్మార్గుడా, నువ్వు యేసుక్రీస్తుట సమాజం కోసం త్యాగం చేసి సమాజానికి మంచి మార్గం చూపించిన యేసుక్రీస్తు నీకు పోలిక? ఫ్లెక్సీ లేస్తావా? చెత్త మీడియాతో పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తావు, సోషల్ మీడియాలో తప్పుడు కేసులు పెడతావు, తప్పుడు ఆరోపణలు చేస్తావు, పచ్చి బూతులు మాట్లాడిస్తావు, సిగ్గు శరమ లేదు నీకు, లజ్జాబిడి వదిలేసావు. మేం భయపడేది లేదు. పెట్టావు ఇప్పటికే వేల కేసులు పెట్టావు, దళితుల మీద పెట్టావు, ఎస్టీల మీద పెట్టావు.